అందరికీ నమస్కారం. అభిరుచి లంచ్ బాక్స్కి స్వాగతం. మనం ఈ లంచ్ బాక్స్లో ముఖ్యంగా ప్రస్తుతం మనం తినంగానే ఆ ఫుడ్ కరెక్ట్గా ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషియస్ వాల్యూ మన శరీరానికి అబ్జర్వ్ చేసుకోవాలి. దాని తగ్గట్టు మన శరీరం కూడా ఎప్పటికప్పుడు డీటాక్స్ అయ్యవాలన్నమాట. దీనికోసం మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో కూరలతోటి కూర, పాలకూర, పచ్చి బఠానీ పులావ్, ఇంకోటి చౌచౌ గాజర్ గ్రేవీ చూడబోతున్నాం. దాంట్లో మొదటగా కూరలతోటి పాలక్ పచ్చి బఠానీ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ పచ్చి బఠానీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్ర బియ్యం 1 కప్, పాలకూర 2 కప్పులు, పచ్చి బఠానీ 1 కప్, పచ్చిమిర్చి ముక్కలు 3, ఉల్లి తరుగు 1/2 కప్, టమాటా ముక్కలు 1/2 కప్, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, నిమ్మకాయ 1, పసుపు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, హోల్ గరం మసాలా కొంచెం, నెయ్యి 1 చెంచా, సైంధవలోనం రుచికి సరిపడినంత. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. కొర్రలు, దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 70 వెరైటీస్ అంటే డైవర్సిఫైడ్ కొర్రలు మనకు దొరుకుతాయి. రాగి, జొన్న, సజ్జ ఇవన్నీ ఉంటాయి కదా చిరుధాన్యాలు, వాటి తర్వాత విరివిగా పండించే పంట కొర్రలు అన్నమాట. దీంట్లో వెరీ రిచ్ ఫైబర్ ఉంటుంది, వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి రిచ్ మినరల్స్ వల్ల మన శరీరానికి, మనకి హార్ట్కి ఫంక్షన్కి మంచిది. ప్రాసెస్లోకి వెళ్తే ఇంకా మాట్లాడుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఈ 2 స్టవ్లు వెలిగించుకుందాం. ఒకటి దమ్ కోసం నీళ్ళు, ఒకటి ఏమంటే పులావ్ చేద్దాం. ఇది వేడైన తర్వాత నూనె తీసుకుందాం. ఓకే, 2 చెంచాల నూనె. దీనికి కొబ్బరి నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైనా కోల్డ్ ప్రెస్ ఉంటే చాలా మంచిది. ఓకే, ఇప్పుడు హోల్ మసాలా వేద్దాం. కొంచెం మరాఠీ మొగ్గ, దాల్చిని, జాపత్రి, కొంచెం లవంగ, షాజీరా, ఒక 2 ఇలాచి వేసాము. ఇది కొంచెం ఆ ఒక ఫ్లేవర్ ఆయిల్లో దిగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా అండి వగరు, కొంచెం లైట్ చేదు ఉంటుంది అన్నమాట, కొంచెం కారం అనే 3 ఉంటాయి. బట్ ఇవి రక్తాన్ని ప్రక్షాళన చేస్తాయి, అంటే లివర్కి చాలా మంచిది. ఇవి తక్కువ ఎంత మోతాదులో కావాలో అంతే. ఇప్పుడు ఇలాచి అనుకోండి, ఇలాచి మన బ్రెయిన్కి చాలా మంచిది, అంటే మన బ్రెయిన్ సూదనింగ్ చేస్తుంది. అదేవిధంగా లవంగ, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద మన టీత్ కానీ మన లంగ్స్ కానీ లవంగ చాలా మంచిది. అలా ప్రతి దాంట్లో సినమాన్, దాల్చిన చెక్క, ఇది మన గుండెకి చాలా మంచిది. ఇది మన బ్లడ్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ బిర్యానీ, ఈ పులావ్ బిర్యానీ వాటిలో ఎక్కువ మనం స్పైసెస్ ఎక్కువ మన నూనె కానీ నెయ్యి కానీ వాడతాం, లేదా ఎన్ని వాడతాం కదా, అదన్నీ బాగా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి, అంటే ఇది ఫ్లేవర్తో పాటు అవి డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఆనియన్ చేసిన తర్వాత టమోటా. ఓకే, పులావ్కి అండ్ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే, బిర్యానీ అనుకోండి 2 విడతలుగా చేస్తాం, అంటే అది ఒక ప్రాసెస్ ఉంటుంది బిర్యానీకి. అంటే ముందు వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా మ్యారినేట్ చేసేసేస్తాం, తర్వాత వాటిని సపరేట్గా వండుకుంటాం. రైస్ని ఈ అన్ని స్పైసెస్ వేసి సపరేట్గా 60% to 70% వండుకుంటాం. ఆ మ్యారినేట్ చేసిన వెజిటేబుల్ని, ఆ రైస్ని లేయర్స్ లాగేసి దమ్ పెడతాం. అదేమంటే మనకి బిర్యానీ. పులావ్ వచ్చేటప్పటికి అన్నీ కలిపి చేసేస్తాం. పులావ్ 2 రకాలు ఉంటాయి, తవా పులావ్ అండ్ ఈ విధంగా వండేది. ఈ విధంగా వండే దాంట్లో ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి వాటర్ ప్రాపర్గా ఎంత కావాలంటే వేసుకొని దాంట్లో కలిపి వండిస్తాం. అట్లా లేయర్స్ వేసి దమ్ పెట్టడం అనేది ఉండదు. ఇది కలిపి వండి లాస్ట్లో కావండి దీంట్లో దమ్ పెడతాం. అదే తవా పులావ్ అనుకోండి, వండిన అన్నాన్ని, కొర్ర అన్నం కానీ లేదా తీత అన్నాన్ని, దాన్ని తవా మీదే మనం మిక్స్ చేస్తాం మసాలాలతో అన్నమాట. అలా 2 రకాలు ఉంటుంది పులావ్. ఓకే, అంటే నార్త్ ఇండియా వచ్చేటప్పటికి తవా పలావ్ ఎక్కువ చేస్తారు, సౌత్ ఇండియా వచ్చేటప్పటికి ఈ విధంగా పలావ్లో డిఫరెన్స్ ఉంటుంది. టమోటా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం. ఇప్పుడు ఈ యొక్క పచ్చి బఠానీ వేద్దాం.
అనేసి ఈ పచ్చిబట్టని ఒక్క 1 మినిట్ అలా అంటే ఎన్ని ఎట్లాగో వాటర్లో ఉడుతాయి కాబట్టి ఈ మసాలాల వాటికి ఫ్లేవర్స్ పట్టేదాకే అన్నమాట కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేద్దాం లాస్ట్ లో కూడా కొంచెం పుదీనా కొంచెం కారం అది పచ్చిమిర్చి చేసాం కదా దాన్ని పెట్టు మనకి ఎంత కావాలంటే ఫస్ట్ ఓకే అండి ఇది ఆల్మోస్ట్ మనకి బాగా మసాలా అంతా పడతా దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లి ముద్ద 2 స్పూన్లు వేసుకుంటాం అది కొంచెం లైట్గా పచ్చి వాసన పోయిందాకా మనం అలా ఆ ఫ్లేవర్ బయటకు వచ్చేదాకా ఓకే యా ఇది అయిన తర్వాత మనం పాలకూర వేసేసుకుందాం పాలకూర వేసుకొని ఇప్పుడు వాటర్ మనకి की కొలతే అన్నమాట అంటే మనం ఎంతైతే కొరలు తీసుకున్నామో దానికి రెండింతలు వాటర్ తీసుకున్నాం రెండు కప్పులు వాటర్ తీసుకున్నా తీసుకొని దీని మూత పెట్టండి మూత పెట్టి కొంచెం అవి మరగాలి మరిగినాక కొంచెం వేయించాలి ఓకే అండి ఇది మంచి ఫ్లేవర్ బయటికి వస్తాంది ఆల్మోస్ట్ మరిగిపోయింది ఇంకా మనం దీనికి తగినంత సాల్ట్ చేర్చుకుందాం ఓకే మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ చేర్చుకొని ఓకే ఈ యొక్క జాజికాయ తురుముని ఇప్పుడు జాజికాయ తురిమేసుకున్నాం ఇప్పుడు ఈ నానబెట్టుకొని నీళ్ళని తీసుకున్నటువంటి కొర్ర బియ్యాన్ని ఓకే 3-4 మినిట్స్ కొంచెం అన్నం ఉడకాలి ఉడికిన తర్వాత దమ్ పెట్టుకో ఆల్మోస్ట్ అన్నీ వేసేస్తాం దీంట్లో ఓన్లీ నెయ్యి నిమ్మరసం ధనియాల పొడి ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత అది వేసుకుంటే ఇంకా మనకి పులావ్ అయిపోతుంది దీనికి రైతా వేసుకోవచ్చు గ్రేవీ కర్రీస్ కూడా యాడ్ అంటే దీనికి సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఈ లోపల మనం చౌచౌ గాజర్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చౌచౌ గాజర్ గ్రేవీ కాల్సిన పదార్థాలు చౌచౌ ముక్కలు 1 కప్పు గాజర్ ముక్కలు 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు 2 ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు టమాటో ముక్కలు 1/2 కప్పు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం 1 చెంచా పసుపు 1/2 చెంచా కారం 1/2 చెంచా జీలకర్ర 1 చెంచా ధనియాల పొడి 1 చెంచా కొబ్బరి తురుము 1/2 కప్పు సైంధవులను రుచికి సరిపడినంత చౌచౌ గాజర్ గ్రేవీ కాల్సిన పదార్థాలు చూసాం కదండి చౌచౌ ఇట్స్ వెరీ గుడ్ వాటర్ అంటే ఈ రెండు కూడా గాజర్ ఇవి మంచి వాటరిష్ వెజిటేబుల్ అండి మన బాడీని డైజెస్ట్ సిస్టమ్ దగ్గర నుంచి మన శరీరానికి కూడా మన స్కిన్కి అన్నిటి కూడా చాలా 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 మంచిది మన కంటికి మంచిది మన నర్వ్ సిస్టమ్కి చాలా మంచిది ఎస్పెషలీ దీంట్లోనే మెగ్నీషియం వల్ల మన హార్ట్ ఫంక్షనింగ్కి అండ్ విటమిన్ ఏ రిచ్గా ఉంటుంది విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ అట్ ది సేమ్ టైం చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ దీనికి కొంచెం చిన్న మసాలా కొబ్బరి మసాలా చేసుకోవాలండి దాన్ని చేసుకుందాం దీనికి కొబ్బరి కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర దీన్ని మనం మెత్తగా రుబ్బేసుకున్నాం అనుకోండి ఇది మనకి గ్రేవీకి ఇదే బేస్ అంటే మనకి థిక్గా గ్రేవీ అవ్వడానికి రుచికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటే ఆ టేస్ట్ వస్తుంది దీన్ని రుబ్బుకుందాం మెత్తగా ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 70% అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని దమ్ పెట్టుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ వచ్చింది మన దీనికి అరిటాకేసుకొని ఇలా తడిపి ఒక ముడ్డని కాటన్ క్లాత్ని మంచి క్లాత్ని తడిపి ఇట్లా ఆల్రెడీ వేడి నీళ్ళు ఉన్నాయి కదా ఇది ఆ వేడి నీటి మీద మనం పెట్టి పైన మళ్ళీ వెయిట్ పెట్టి దాంట్లో కూడా నీళ్లు పోద్దాం దానికి ఆ దమ్లో అది ఉడికిపోతుంది ఈ లోపల మనం ఈ గ్రేవీ అంటే నెక్స్ట్ దీని కాంబినేషన్ గ్రేవీకి రెడీ అవుతుంది వెలిగించుకున్నాం నూనె వేసుకున్నాం ఈ నూనె
వేడవుతుంది. జీలకర్ర వేసాం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఉల్లి తరిగేసి ఆ ఉల్లిపాయ ఒక్క నిమిషం అలా మగ్గినప్పుడు ఈ టమాటా కూడా వేసుకో. ఇప్పుడు వీటికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. యా టమాటాలు అవి కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు చౌచౌ ముక్కలు వేస్తాం. దీన్ని బెంగళూరు వంకాయ అంటారు, లేకపోతే సీమ వంకాయ అంటారు. గాజర్ కూడా వేస్తుంది, అంటే కలర్ఫుల్గా ఉంటుంది. తేనంత కారం, పసుపు వేసి మూత పెట్టేసుకొని ఒక 6 to 7 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఓకే, అది మగ్గేదాకా మనం వెయిట్ చేద్దాం. మనకి ఆ టమోటా అన్నీ వేసాం కదా, మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం కొబ్బరి మసాలా చేసుకున్నాం కదా, అది ఇంట్లో అంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. దీనికి తగినంత సాయంధవ లవణం వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని మగ్గబెట్టాలి. అయిపోయిందండి. ఇది మనం స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లుకుందాం. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి అని లాస్ట్ నిమ్మరసం మిల్క్ తయారైపోయిందండి. ఇది దీంట్లో కావంటే మనం కొంచెం కాజు పేస్ట్ లాగా అలా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇంకా కాజు కానీ తర్బూజ అవన్నీ కూడా నానబెట్టి రుబ్బు కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. గ్రేవీ తయారైపోయింది. మనం ఈ యొక్క కొర్ర, పాలకూర, పచ్చిపట్టాని పులావ్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం వేడైంది అనుకోండి, అయిపోతుంది. ఆల్మోస్ట్ వేడవుతూ ఉంది. ఇది కూడా 1-2 మినిట్స్లో అయిపోతుంది. ఓకే అండి, మనకి ఈ పులావ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకొని ఫైనల్గా నిమ్మరసం, కొంచెం నెయ్యి, ధనియాల పొడి, కొత్తిమీర అవన్నీ వేసుకుంటే ఫైనల్ టచ్అప్ అయిపోతుంది. మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీనికి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వాటిలో హోల్ గరం మసాలానే వేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు, కొంచెం నెయ్యి, నిమ్మరసం, కొంచెం పుదీనా ఈ టైంలో వేసుకుంటే ఆ ఫ్లేవర్, ఫ్రెష్ ఫ్లేవర్ కూడా మనం ఆస్వాదించవచ్చు. కొంచెం కొత్తిమీర వేస్తాం. ఇప్పుడు మొత్తం కిందది పైకి, పైది కిందకి వేసుకుంటే ఇప్పుడు వేసిన నెయ్యి కానీ అవన్నీ కూడా బాగా మిక్స్ అవుతుంది. యా పర్ఫెక్ట్ అండి. ఓకే అయిపోయిందండి. ఇప్పుడు మనం మన లంచ్ బాక్స్లోకి మనం వండుకున్నవి సర్వ్ చేసుకుందాం. కూర, పాలకూర, పచ్చి బఠానీ పులావ్, మంచి ఫ్లేవర్ అంటే మనకి అరోమాస్ అన్నీ బయటకు వస్తున్నాయి. హోల్ మసాలా కానీ ఆ నెయ్యి అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యి ఒక ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా చల్లుకుందాం. గాజర్ గ్రేవీని కూడా మన లంచ్ బాక్స్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. పైన నుంచి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. దీన్ని మనం మన లంచ్ బ్యాగ్లోకి సర్వ్ చేస్తాం.
వాటర్ బాటిల్ నాప్కిన్ అండ్ చెంచా ఫ్రూట్ కింద పప్పాయ తీసుకున్నాం మనం ఇది మట్టుకు ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి ఇది మనం వెళ్ళంగానే ఆఫీస్కి వెళ్ళినా ఇట్లన్నా వితిన్ 1 అవర్ లోపల తినేసి ఓకే అండి మన లంచ్ బ్యాగ్ తయారైపోయింది ఇప్పుడు మనం వీటిని వడ్డించుకొని రుచి చూసాం ఓకే అండి వీటిని సర్వ్ చేసుకుందాం వీటి రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం పాలక్ పచ్చి బఠానీ పులావ్ కావాల్సిన పదార్థాలు నానబెట్టిన కొర్ర బియ్యం 1 కప్పు పాలకూర 2 కప్పులు పచ్చి బఠానీ 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు 3 ఉల్లి తరుగు 1/2 కప్పు టమాటా ముక్కలు 1/2 కప్పు పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మకాయ 1 పసుపు 1/2 చెంచా కారం 1/2 చెంచా ధనియాల పొడి 1/2 చెంచా హోల్ గరం మసాలా కొంచెం నెయ్యి 1 చెంచా సైందవ లవణం రుచికి సరిపడినంత కొర్ర పాలక్ పచ్చి బఠానీ పులావ్ తయారు చేసే విధానం 2 స్టవ్లు వెలిగించుకొని రెండింటి మీద పాత్రలు పెట్టి ఒకదానిలో దమ్ముకు కావాల్సిన నీళ్లు పోసుకొని మరగనివ్వాలి ఇంకో దానిలో నూనె వేసి అది వేడైన తర్వాత హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లి తరుగు వేసి మగ్గిన తర్వాత టమోటా ముక్కలు జీలకర్ర పచ్చి బఠానీ కరివేపాకు కొత్తిమీర పుదీనా కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిచ్చి పాలకూర కూడా వేసి తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టి మరగనివ్వాలి తర్వాత సాయంత్రం లవణం కూడా వేసి జాజికాయను కూడా తురిమి నానబెట్టుకున్న కొర్ర బియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి ఒక 80% ఉడికిన తర్వాత దాని మీద అరిటాకు వేసి తడిగుడ్డును కప్పి వేడి నీటి పాత్రని పైన పెట్టి పైన ఒక మట్టి పాత్ర పెట్టి దాంట్లో నీళ్లు పోసుకొని దమ్ మీద ఒక 9 నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత ఉడికిన తర్వాత దానికి ధనియాల పొడి నెయ్యి నిమ్మరసం పుదీనా కొత్తిమీర కలుపుకుంటే ఎంతో కమ్మని కొర్ర పాలక్ పచ్చి బఠానీ పులావ్ తయారవుతుంది చౌచౌ గాజర్ గ్రేవీ కలిసి పదార్థాలు చౌచౌ ముక్కలు 1 కప్పు గాజర్ ముక్కలు 1/2 కప్పు పచ్చిమిర్చి ముక్కలు 2 ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు టమాటో ముక్కలు 1/2 కప్పు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం 1 చెంచా పసుపు 1/2 చెంచా కారం 1/2 చెంచా జీలకర్ర 1 చెంచా ధనియాల పొడి 1 చెంచా కొబ్బరి తురుము 1/2 కప్పు సైందవలను రుచికి సరిపడినంత చౌచౌ గాజర్ కొబ్బరి గ్రేవీ తయారు చేసే విధానం ముందుగా కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్రను మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడి తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లి తరుగు వేసి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత చౌచౌ ముక్కలు గాజరు ముక్కలు కారం పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి తర్వాత కొబ్బరి మసాలా తగినంత సైందవలను వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర ధనియాల పొడి నిమ్మరసం వేసుకుంటే ఎంతో కమ్మని చౌచౌ గాజర్ గ్రేవీ తయారవుతుంది వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను కమ్మగా ఉందండి మనకి పాలకూర ఫ్లేవరు ఆ హోల్ గరం మసాలా అన్నేసి హోల్ మసాలా అవన్నీ కూడా చేసి పుదీనా బాగా మనకి డామినేట్ చేస్తున్న ఫ్లేవర్ పుదీనా మనకి రుచికి కూడా మంచిది డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది ఈ కర్రీని చూద్దాం చౌచౌ గాజర్ చాలా బాగుందండి ముక్క బాగా ప్రాపర్గా ఉడికి మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఓకే అండి చూసాం కదా ఈ లంచ్ బాక్స్లో మనం 2 కమ్మని వంటలు 1 కొర్ర పాలకూర పచ్చి బఠానీ పులావ్ 2 చౌచౌ గాజర్ గ్రేవీ ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తాను ఆశిస్తూ ఇంతటితోటి ఈ యొక్క లంచ్ బాక్స్ సెలవు తీసుకుందాం మరొక లంచ్ బాక్స్ ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం.